హైదరాబాద్ నగర శివారులో చెరువులు కుంటలు వన్యాక్రాంతమవుతున్నాయి. ఎఫ్టీఎల్ వపరజుల్ల పరిధిలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో చిన్నపాటి వర్షాలకే కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చెరువులు కుంటలను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లేనని ప్రభుత్వం గుర్తించింది. ఆక్రమార్కులు చెరువులను ఇంత దర్జాగా కబ్జా చేస్తుండటంపై ఉక్కుపాదం మోపుతోంది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులలో నిర్మాణాలు చేపడడం భవనాలపై కొరడా ఝురిపిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండటంతో ఇప్పుడు అక్రమార్కుల గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. నగర శివారుల్లో చెరువులు కుంటల కబ్జాలపై TV5 గ్రౌండ్ రిపోర్ట్. రాజకీయ నాయకుల అండదండలు అంతేకాకుండా అధికారుల సపోర్ట్తో చెరువులన్నీ కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఎంజాల్ సంబంధించి మాసబ్ చెరువు దాదాపు ఇక్కడ మాసబ్ చెరువు అంతా కూడా 530 ఎకరాల వరకు ఈ మాసబ్ చెరువు ఉంటుంది. ఇందులో సగానికి పైగా అన్యాక్రాంతం అయిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. వారు హైడ్రా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ మాసబ్ చెరువు ఎక్కడెక్కడ కబ్జా అయింది, ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైంది, ఎక్కడెక్కడ ఇక్కడికి వచ్చే కాల్వలు మూసేశారో ఒకసారి TV5 గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మాసబ్ చెరువు కబ్జా కోరడంలో చిక్కుకుంది. 505 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం 300 పైచిలకు ఎకరాలు మాత్రమే మిగిలింది. దీంతో తుర్కయంజాల్ వాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదిత్యనగర్ కాలనీలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టారు. సర్వే నెంబర్ 205లో 10 ఎకరాలలో ఎఫ్టీఎల్ నిర్మాణాలకు ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇచ్చారు. గంగిరెడ్డి కాలనీలోని మాసబ్ చెరువులోని భూములు కబ్జాకు గురయ్యాయి. విఎన్ఆర్ గార్డెన్ వెనుక ఉన్న శిఖరం భూములలో ప్రైవేటు వ్యక్తులు 60 ఫీట్ల రోడ్డును నిర్మించారు. తుర్కయంజాల్ మాసబ్ చెరువుకు సంబంధించి మొత్తం కూడా కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. అధికారుల అండదండలతో ఇక్కడ కబ్జాలు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు మనము ఈ మాసబ్ చెరువులో ప్రీకాస్ట్ గోడ పెట్టారు. మొత్తం కూడా చూసుకుంటే మనకు మొత్తం ఈ నిన్న మొన్న కురిసిన వర్షాలకు వాటర్ దాని పక్కన ఒక రేకులకు సంబంధించిన ఇల్లు కట్టిరు, అది కూడా వాటర్లో మునిగిపోయింది. అంతేకాకుండా ఇక్కడ పక్కన ఏదైతే మనకు రేకుల షెడ్ కనిపిస్తుంది ఎర్ర కలర్, దాని పక్కన ఒక కన్స్ట్రక్షన్, దాని పక్కన ఏదైతే కంపౌండ్ వాళ్ళు ఉంది, ఇదంతా కూడా ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. సో పెద్ద ఎత్తున ఇంత మట్టి నింపిరు, అంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేది. మొత్తం కూడా మట్టి నింపిరు, లేదంటే మట్టి నింపకుంటే మాత్రం ఆ గోడ దాటిపోయి వాటర్ దాటేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం కూడా ఇందులో రేకుల షెడ్ లేచి ఇందులో అపార్ట్మెంట్ కట్టాలనే యోచనలో ఉన్నట్టుగా మనకు ఇక్కడ సమాచారం అందుతుంది. ఈ చెరువులో ఏ విధంగా వీళ్ళు ఫ్రీ కాస్టింగ్ గోడ పెడతారు, ఖచ్చితంగా వీళ్ళు హైడ్రాకు ఫిర్యాదు చేసి ఇదే విషయం చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. చెరువులు కుంటలు నాలాలు కాపాడే లక్ష్యంతోనే ఈ హైడ్రా ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా హైడ్రా దీనిపై చర్యలు తీసుకోవాలి. హైడ్రా వచ్చి వీటిని కూల్చాలని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానికులు ఉన్నారు, సో దీని గురించి మాట్లాడతారు. చెప్పండి, ఈ మాసబ్ చెరువుకున్న మొత్తం కబ్జాల పరం అవుతుంది, దీనిపైన సంవత్సరం ఏంది సార్? ఇది పెద్ద చెరువు. ఈ ప్రాంతం మొత్తం ఇక్కడ నుండి కొత్తగూడెం దాకా దీని ద్వారా చాలామంది రైతులు ఈ పంట పొలాలను ఇచ్చేది. ఇక్కడ ఈ ప్రాంతానికి ఇది ఒక హబ్బు నీళ్ళ కోసం, లేకపోతే ఈ ప్రాంతంలో నీళ్ళు లేవు. అయితే ఆ మధ్యలో ఏం చేశారంటే మొత్తం ఇది కబ్జాలకు గురవుతుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేసి అమ్మేసుకున్నారు, కొన్ని ఎకరాలు అమ్మేసుకున్నారు. అదంతా పోయిన తర్వాత మొన్న పోయిన గత సంవత్సరం అక్కడ మట్టి వస్తున్నారు 6 ఫీట్ల చెరువు. ఎప్పుడైతే 2020 అక్టోబర్ 13 నాడు నిండిందో 6 ఫీట్లు 8 ఫీట్లు నీళ్ళు వచ్చాయి. అప్పుడు ఆ ఇల్లు కట్టారు చూడండి. అది కట్టినప్పుడు ఏం లేదు, మట్టి పోస్తుంటే మేమందరం ఒక అఖిలపక్ష కమిటీగా ఏర్పాటు చేసినాం. అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి అఖిలపక్ష కమిటీ ద్వారా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే మాకు పోలీసులు సహకరించలేదు, ఎవరూ సహకరించలేదు. ఇక్కడ మొత్తం అది కట్టేశారు, పచ్చది కట్టేసి మమ్మల్ని కనీసం వాళ్ళకి ఇంటర్ కూడా కానియలేదు. ఇది మామూలుగా కాదు. ఇప్పుడు చూడండి సార్, అది బిల్డింగ్ కడితేనే ఉంది, కన్స్ట్రక్షన్ ఎవరు పర్మిషన్ ఇస్తారు? ఇందులో ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో కొనొచ్చా? ఏకసాల్ పట్టాలు కొనొచ్చా? కొంటే ఎవరు ఎవరు ఆర్వార్ చేయాలి? రికార్డ్స్ ఆఫ్ రైట్స్ కింద ఎవరు నీకు హక్కులు ఇవ్వాలి? ఎంఆర్ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు చూడకుండా ఇస్తూనే ఉంటారా రెవెన్యూ అథారిటీస్? దాని ద్వారా పాస్బుక్లు అయిపోయి ప్లాట్లు అయిపోతే ఇవాళ ఏంటి పరిస్థితి? చివరికి ఎంతమంది చెప్పినా అక్కడిక్కడ అంతా జరుగుతుంటే చివరికి హైకోర్టులో పిల్లి వేయవలసి వచ్చింది. పిల్లి వేసిన తర్వాత స్టే వస్తే ఆ స్టే ద్వారా అప్పటి నుండి ఆగిపోయింది, లేకపోతే ఇది మొత్తం కబ్జకు మాత్రం గురయ్యేది. ఈ మాస చెరుకు సంబంధించి రాజకీయ నాయకులు చాలామంది డబ్బులు కాసపడి పర్మిషన్లు ఇచ్చి కబ్జాలకు గురి చేసిన సమయంలో ఇక్కడ కబ్జాకోర ఒకడు వచ్చి గుండాలను తీసుకొని వచ్చి నింపుతుంటే కొంతమంది మేము కలిసి మాస చెరువు పరిరక్షణ సంస్థని పెట్టుకొని రాత్రి భగవాన్ నెల రోజులు కాపాడుకున్న ఈ చెరువును ఇప్పటికీ కూడా ఆ రోజుల్లో కలెక్టర్కి ఇస్తే ఏకి ఇమ్మంటారు, ఏకి ఇస్తే చైర్మన్కి ఇమ్మంటాడు, అడుగు అడుగున ఇట్లా చెప్పుకుంటా పోయి ఇప్పటికీ అప్పటి ఎమ్మెల్యే మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా ఇది గూలగొట్టిపిస్తా ఇందులో వెయ్యని అని చెప్పిండు, ఇప్పటి వరకు తీపియలేదు. మేము
రాత్రి పగళ్ళు మేము పబ్లిక్ పరిరక్షణ సమితి కాపాడుకుంటుంది, కానీ ఇక్కడ వచ్చిన చెరువుకు చైర్మన్లు ఉన్నారు, అధికారులు, కౌన్సిలర్లు, మరి వీళ్ళందరూ చెరువు కాడికి రాగానే ఇక్కడ పోస్టాలు వేసుకుంటారు, వినాయకులు వస్తే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు, చెరువు కబ్జా అవుతుంటే దీని మీద ఒక్కరు స్పందిస్తలేరు. మరి చెరువు మీద ఎవరెవరు లంచాలు తిన్నారో, ఏమేమి చేయాలో మేము హైడ్రాకి ఇచ్చేసాము. హైడ్రా వాళ్ళు వచ్చి ఎవరెవరు ఇంట్లో దోషులు వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తూ మా పరిరక్షణ సమితి కోరుకుంటుంది. మాసాబ్ చెరువు సంబంధించి మొత్తం పూర్తిగా అన్యాక్రాంతమవుతుంది. మాసాబ్ చెరువు దాదాపు 505 ఎకరాలు, కానీ గవర్నమెంట్ తరఫు నుంచి పంచాయతీ వాళ్ళు పెట్టింది అక్కడ కేవలం 320 ఎకరాలు. అంటే మిగిలినదంతా వాళ్ళు భవిష్యత్తులో ఆక్రమించడానికే ప్రయత్నం చేసుకుంటే పెట్టింది. దాని దృష్ట్యా అప్పుడే కనపడుతుంది మీకు. ఇది లోపల వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే మీద మాట్లాడారో వీళ్ళు స్టే చేసింది మొన్న లాస్ట్ ఇయర్. నేను 2013 లోపలనే స్టే చేసుకొచ్చిన లోపల గోశాల కడుతున్నారు. ఆ గోశాల ఎఫ్టీఎల్లో ఉందని చెప్పి నేను ఎఫ్టీఎల్ సర్వే నెంబర్స్ ప్రకారం ఇచ్చిన. స్టే వచ్చిన తర్వాత కూడా లోకల్ బాడీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. పర్మిషన్ వచ్చిన తర్వాత వర్షం వస్తే 8 పశువులు చనిపోయినాయి. చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఆ కట్టడం అట్లే ఉన్నది. లోపల ఒక ఫ్యాక్టరీ షెడ్ ఉంది, అది ఎఫ్టీఎల్లో వస్తుంది. ఆ పక్కన బిటుమిన్ మిక్సింగ్ ప్లాంట్ ఉంది, అది ఎఫ్టీఎల్లోకి వస్తుంది. వెనక 3-4 లేఅవుట్లు ఉన్నాయి, వాళ్ళు ఆ సర్వే నెంబర్లు లేఅవుట్లోకి వస్తాయి. ఆ లిస్టు మొత్తం వాళ్ళకందరూ తెలుసు, నా దగ్గర ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్కి మేము సబ్మిట్ చేస్తాం, ఇవన్నీ లిస్టులు ఉన్నాయి. ఈ లిస్టు ఉండగా మాసాబ్ చెరువుకు వచ్చే 2 కాలువలలో 1 కాలువ పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. 126 సర్వే నెంబర్ మాసాబ్ చెరువుకు సంబంధించిన 2 కాలువలలో పూర్తి స్థాయిలో కబ్జాకు గురయ్యాయి. మాసాబ్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆదిత్యనగర్, ఏవీ నగర్, ఆపిల్ కాలనీలు పుట్టగొడుగులలా వెలిశాయి. మాసాబ్ చెరువు రక్షణ కోసం అఖిలపక్షం ఏర్పడింది. మాసాబ్ చెరువు కాలువలో కొన్ని నిర్మాణాలు ఇప్పటికే నీట మునిగున్నాయి. మాసాబ్ చెరువుకు సంబంధించి ఎక్కడికక్కడ ఆక్రమణలు గురైన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం కూడా వెంచర్లు, అయితే ప్రైవేటు వెంచర్లు మొత్తం కూడా కబ్జాలకు పాల్పడ్డాడు. అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల సపోర్ట్తోనే జరిగింది. ప్రస్తుతం మనం ఈ రోడ్డు చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పెద్ద పెద్ద బండరాలు వేసిరు. ఇవి రాళ్ళని మొత్తం ఒక ప్రైవేటు వెంచర్కి, అంటే చెరువు మధ్యలో రాళ్ళేసి దీనంతా కూడా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడ స్థానికులు ఏదైతే ఒక అఖిలపక్షంగా ఏర్పడి ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇది ఆగింది, లేదంటే మొత్తం కూడా ఇదంతా ఎప్పటికో వెంచర్ అయింది. ఇంకోటి చూసుకోవచ్చు మనకు విజువల్స్లో, ఇది ఇల్లు మొత్తం కూడా మునిగిపోయింది, వాటర్లో మునిగిపోయింది. సో నీళ్లు ఎక్కడికి రావాలో అక్కడే వచ్చినాయి, కాకపోతే అక్కడ ఇల్లు ఉంది అంతే, ఎందుకు కబ్జా చేసిన ఇల్లు అది. సో మొత్తం కూడా ఇదంతా పెద్ద పెద్ద బండరాళ్ళు మనకు విజువల్స్లో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ బండరాళ్ళు అన్నీ కూడా పెద్ద పెద్ద లారీల్లో, అంటే ఒక్కొక్క లారీలో ఒక్కొక్క బండరాయి తీసుకొచ్చి ఇక్కడ వేసి దీని అంతా కూడా రోడ్డు అంతా రోడ్డు మార్గం చేసిరు. సో రైతుల పేరు చెప్పి రైతులను అడ్డు పెట్టుకొని దళారీ వ్యవస్థ నడిచింది ఇక్కడ. మాసాబ్ ట్యాంకు సంబంధించి, చెరువు సంబంధించి ఎక్కడికక్కడ కబ్జా పరవం జరిగింది. సో ఈ రాళ్ళని వేసి ఇటు ఇంకో వెంచర్ కూడా ఉంటుంది, అది మొత్తం పూర్తిగా ఇప్పుడు నీళ్ళలో ఉంది. ఇటువైపు వెంచరే అది మనకు కనిపించదు, మొత్తం మునిగిపోయింది కాబట్టి. ఇంకోటి లెఫ్ట్ సైడ్కి సంబంధించి, ఇక్కడ మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్ మొత్తం అక్కడ మనకు నీళ్ళలో, సో గోశాల ఉంది. సో అదంతా కూడా దాని బౌండరీస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఆక్రమణదారులంతా కూడా మనం చూసుకుంటే యథేచ్ఛగా కబ్జాలకు తెరలేపిర్రు. ఇక్కడ రాజకీయ నాయకులు అండదండలు. సో వీళ్ళందరూ కూడా హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకోవాలంటున్నారు. సో హైడ్రా హిటాచీలు, బుల్డోజర్లు, జేసీబీలు అన్నీ కూడా ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. ఈ పెద్ద పెద్ద వెంచర్లకు సంబంధించి